ది బిగ్ త్రీ క్యాప్టెన్ అమెరికా, థార్ ఇంకా ఐరన్ మ్యాన్. ఇప్పుడు ఎంసీయూకి ఇంత ఫ్యాన్ బేస్ ఉంది అంటే దానికి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురే కారణం. ఎన్నో సంవత్సరాలుగా మార్వెల్ ఫ్యాన్స్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. అసలు వీళ్ళు లేకపోతే ఎంసీయూనే లేదు అన్నట్టు మార్వెల్ ఈ క్యారెక్టర్స్ ని పోర్ట్రే చేసింది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఈ క్యారెక్టర్స్ అనేవి ఎంసీయూకి పిల్లర్స్ లాంటివి. కానీ ఎప్పటికైనా సరే ఈ క్యారెక్టర్స్ అనేవి ఎండ్ అవ్వాల్సిందే. అండ్ అదే మనం ఎండ్ గేమ్ లో చూసాం. టోనీ స్టార్క్ చనిపోయాడు, క్యాప్టెన్ అమెరికా ఏమో ముసలివాడైపోయాడు. ఇంకా థార్ విషయానికి వస్తే అన్ని కోల్పోయి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. అయితే థార్ ఇంకా ఎంసీయూలో ఉన్నా సరే తను ఒక్కడు మాత్రమే ఎంసీయూ మొత్తాన్ని ముందుకి ఎఫెక్టివ్ గా తీసుకువెళ్లలేడు. అందుకే మార్వెల్ ఒక సూపర్ ప్లాన్ అయితే వేసింది. ఈ బిగ్ త్రీ లెగసీనే కంటిన్యూ చేయబోయే నెక్స్ట్ బిగ్ త్రీ ని మార్వెల్ ప్లాన్ చేసింది. కానీ మార్వెల్ అనుకున్నట్టు మాత్రం అది జరగలేదు. సో గైస్, ఈ వీడియోలో అసలు ఆ బిగ్ త్రీ ఎవరు అండ్ ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయింది అనే విషయం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అయితే మార్వెల్ ప్లాన్ చేసిన దాని ప్రకారం నెక్స్ట్ బిగ్ త్రీ క్యారెక్టర్స్ ఏంటి అంటే బ్లాక్ ప్యాంథర్, క్యాప్టెన్ మార్వెల్ ఇంకా మన ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్. ఈ క్యారెక్టర్స్ తో మార్వెల్ నెక్స్ట్ బిగ్ త్రీ లెగసీని కంటిన్యూ చేద్దాం అనుకున్నారంట. నిజంగా ఈ ప్లాన్ అయితే చాలా బాగుందనే చెప్పాలి, ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ కి ఉన్న పొటెన్షియల్ కు ఈజీగా బిగ్ త్రీ లెగసీని ముందుకు తీసుకెళ్తారు. అయితే బ్లాక్ ప్యాంథర్ ఇంకా స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ ను మొదటిగా సివిల్ వార్ మూవీలో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దాని తర్వాత వీళ్ళ సోలో మూవీస్ అయితే వచ్చాయి. సో దాని వల్ల ఈ క్యారెక్టర్స్ యొక్క స్టోరీ ఆర్క్ అనేది బాగా డెవలప్ అయిందనే చెప్పాలి. స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆ క్యారెక్టర్ ఎలా వచ్చినా సరే మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలం. బట్ స్టార్టింగ్ లో మాత్రం బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ గురించి అందరికీ తెలియదు. కానీ ఆ తర్వాత ఈ క్యారెక్టర్ కి వచ్చిన సోలో మూవీ ఎంత ఎఫెక్టివ్ గా ఉంది అంటే దెబ్బకి ఒక్క హేటర్ కూడా లేని మార్వెల్ క్యారెక్టర్ గా మారిపోయాడు ఈ బ్లాక్ ప్యాంథర్. అండ్ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఐరన్ మ్యాన్ కన్నా స్పైడర్ మ్యాన్ కే ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కి ఉన్న యూనిక్ స్టోరీ ఆర్క్ వల్ల ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ క్యారెక్టర్ ని ఇష్టపడతారు. ఎండ్ గేమ్ కి తర్వాత నోవే హోమ్ కి ముందు మంచి మూవీస్ అండ్ షోస్ వచ్చాయి. బట్ నోవే హోమ్ కి ఉన్న క్రేజ్ ఏ మూవీకి రాలేదు. అండ్ గైస్, కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ సినిమా హిట్ అయింది, లేకపోతే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేదని చెప్పి కామెంట్ చేస్తారు. అయితే పాత స్పైడర్ మ్యాన్స్ ఉంటారు అని రూమర్స్ రావడం వల్ల మూవీ మీద హైప్ అనేది పెరిగింది, ఇది నిజమే. కానీ ఎండ్ గేమ్ తర్వాత తాము ఎంతగానో ఆదరిస్తున్న పాత అవెంజర్స్ ఇంకా లేరు అనుకుంటున్న ఆ టైంలో ఫేజ్ 3 కి సంబంధించి ఒక హై ప్రొఫైల్ క్యారెక్టర్ మూవీ వస్తుంది అంటే ఏ మార్వెల్ ఫ్యాన్ అయినా ఖచ్చితంగా ఎగ్జైట్ అవుతాడు. అండ్ అలాంటి హై ప్రొఫైల్ క్యారెక్టర్ కాబట్టే మార్వెల్ ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని నెక్స్ట్ బిగ్ త్రీ లెగసీలో కంటిన్యూ చేయాలనుకుంటుంది. ఇంకా క్యాప్టెన్ మార్వెల్ విషయానికి వస్తే ఒకే ఒక మూవీతో ఈ క్యారెక్టర్ ని స్పెషల్ గా ఎండ్ గేమ్ కోసం సెటప్ చేశారు. కానీ ఈ సోలో ఫిల్మ్ లో ఉన్న స్టోరీ కారణంగా ఫ్యాన్స్ అందరూ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఎండ్ గేమ్ లో ఈ క్యారెక్టర్ ని స్క్రీన్ మీద చూపిస్తున్నప్పుడు మనందరికీ కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని చూస్తున్నట్టు ఫీల్ వస్తుంది. ఏదో కొత్త క్యారెక్టర్ ని చూస్తున్న ఫీల్ అయితే రాదు, అదే ఈ క్యారెక్టర్ స్పెషాలిటీ. అయినా ఈ మూడు క్యారెక్టర్స్ ను అంత త్వరగా మనం ఎంసీయూలో యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఈ క్యారెక్టర్స్ ను వేరే క్యారెక్టర్స్ తో లింక్ చేయడం. బ్లాక్ ప్యాంథర్ కి క్యాప్టెన్ అమెరికా, క్యాప్టెన్ మార్వెల్ కు నిక్ ఫ్యూరీ, చివరిగా స్పైడర్ మ్యాన్ కి ఐరన్ మ్యాన్. ఇలా తెలిసిన క్యారెక్టర్స్ ద్వారా ఈ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనం ఎప్పుడు వాళ్ళని సపరేట్ గా అయితే చూడలేదు. అయితే ప్లాన్ అంతా కూడా బానే ఉంది, కానీ ఏది కూడా మార్వెల్ అనుకున్నట్టు జరగలేదు. మిస్టర్ చాడ్విక్ బోస్మన్ గారు చనిపోవడం, సోనీకి మార్వెల్ కి మధ్యన కాంట్రాక్ట్ లో ఇష్యూస్ రావడం, చివరిగా క్యాప్టెన్ మార్వెల్ ని అనుకున్నంత ఎక్స్ప్లోర్ చేయలేకపోవడం, ఇలా చాలా కారణాల వల్ల మార్వెల్ ప్లాన్ అయితే ఫెయిల్ అయ్యింది. ది మార్వెల్స్ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మనం ఇంకా క్యాప్టెన్ మార్వెల్ గురించి పూర్తిగా జడ్జ్ చేయలేం. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించి ఎర్లీ రివ్యూస్ అయితే వచ్చేసాయి అండ్ రివ్యూస్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. బట్ ఎనీవే, వీళ్ళు ముగ్గురు విషయంలో మార్వెల్ చేసిన ప్లాన్ అయితే ఫెయిల్ అయ్యింది. మరి ఇప్పుడు మార్వెల్ ఏం చేయబోతుంది? ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్ తో బిగ్ త్రీ లెగసీని కంటిన్యూ చేయడానికి మార్వెల్ ఏ క్యారెక్టర్స్ ని చూస్ చేసుకుంటుంది? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంసీయూలో ఇద్దరు హీరోలు మల్టీవర్స్ సాగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వాళ్ళే లోకి ఇంకా డాక్టర్ స్ట్రేంజ్. అయితే వీళ్ళిద్దరూ కూడా ఎంసీయూలో లేరు. ఐ మీన్ ఎంసీయూ ఎర్త్ 616 లో లేరు. లోకి ఏమో టీవీఏకి టైమ్ లైన్స్ కి మధ్యన తిరుగుతూ ఉన్నాడు, ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ ఏమో క్లియాతో కలిసి డార్క్ డైమెన్షన్ లో ఉన్నాడు. సో ఈ మల్టీవర్స్ సాగాలో వీళ్ళిద్దరూ కూడా నెక్స్ట్ బిగ్ త్రీ లో టాప్ 2 క్యారెక్టర్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా మూడో క్యారెక్టర్ విషయానికి వస్తే ఆల్రెడీ క్యాప్టెన్ మార్వెల్ ఉంది కాబట్టి తన అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నేను మాత్రం పర్సనల్ గా స్పైడర్ మ్యాన్ వస్తే బాగుండు అని అనుకుంటున్నా, ఎందుకంటే స్పైడర్ మ్యాన్ కి ఉన్న ఫ్యాన్ బేస్ చాలా పెద్దది. అండ్ అంతేకాకుండా ఇప్పుడే మన పీటర్ పాకర్ అసలైన స్పైడర్ మ్యాన్ గా మారాడు. మరి లోకి, డాక్టర్ స్ట్రేంజ్ ఇంకా స్పైడర్ మ్యాన్ వీళ్ళ ముగ్గురు నెక్స్ట్ బిగ్ త్రీ లెగసీని కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తో మరొక వీడియోలో కలుసుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.